ఈ ఏడవ ప్రపంచ తెలుగుసాయతీ సదస్సుని 32 గంటల సేపు నిర్వహించడానికి పెద్దలు నిశ్చయించారు. ఇవాళ మనం ఈ విధంగా కలుసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా గత 10, 15, 20 ఏళ్ళుగా ఎప్పుడు సాహితీ సదస్సు నిర్వహించినా నేను చాలా ముందు చెప్పే వ్యక్తి నాకు ఒక ఆప్తమిత్రుడు ఉండేవాడు. నేను చెప్పగానే మళ్ళీ మరో సదస్సులు పెట్టారా రాజుగారు, సాహిత్యం లేకుండా ఉండలేరా మీరు? నేను ఆప్యాయంగా తన నోట్ ప్యాడ్లో స్వదస్తురితో ఓ 4 వాక్యాలు రాసి పంపించేవాడు. గానగంధర్వుడు, ఆ గానగంధర్వుడి స్నేహ పరిమళం అతని దగ్గరికి వెళ్ళి అనుభవించే వాళ్ళకే కానీ ఎవరికీ తెలియదు. అతను ఒక అయస్కాంతం. అతను మన దగ్గరికి వచ్చినా మనం అతని దగ్గరికి వెళ్ళినా అతుక్కుపోవడమే, ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. అంతటి స్నేహశీలి, అంతటి అద్భుతమైన గాయకుడు, అంతటి మంచి వ్యక్తిని ఈ విధంగా మనం కోల్పోవడం ఎంత బాధాకరమో, ఎంత దురదృష్టమో నేను ఎక్కువ చెప్పను. అటువంటి మన అందరికీ ఆప్తమిత్రుడు, ఆరాధ్య దైవం చాలామందికి భారతదేశ ముద్దు బిడ్డ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి ఈ 7వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సుని అంకితం ఇస్తూ ఈ సదస్సు ప్రారంభిస్తున్నాం. ఈ సాహితీ సదస్సును ప్రారంభించవలసినటువంటి భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, గౌరవ వెంకయ్యనాయుడు గారు కూడా ఆఖరి క్షణం దాకా ఈ సభలో పాల్గొనాలని ప్రయత్నం చేసి అది కుదరక ఆయన ఆత్మీయ సందేశాన్ని మనందరికీ పెద్దలు, ఆత్మీయ మిత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షులు, 2 సార్లు కేంద్ర సాహిత్య బహుమతి గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఈ సాహితీ సదస్సుల పరంపర కొనసాగుతున్న దగ్గర నుంచి కూడా మాతో ఎంతో సన్నిహితంగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మహామనీషి ఆచార్య పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తమ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. ఇది చాలా అసాధారణమైనటువంటి కార్యక్రమం. ఇది కిట్టన్ రాజు గారు లాంటి వాళ్ళకే సమర్థం. ఎందుకని, ఎవరికి చెప్పవలసిన వాళ్ళు చెప్పి లౌకికంగా అలౌకికంగా అన్ని విధాలా కూడా సాకారం చేసేదాన్ని, నకారాన్ని సాకారం చేసేటువంటి శక్తి వారికే ఉంది. ఈ సదస్సు ఇంత చక్కగా జరగటం, ఇంతమంది పెద్దలు దీంట్లో పాల్గొనటం అనేటువంటిది అసాధారణమైనటువంటి విషయం. సుమారు ప్రత్యక్షంగా దీనికి నాయకత్వం వహిస్తూ దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక 5 దేశాల ప్రతినిధులకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాహిత్యం పట్ల ఆదరం, అభిమానం ఉన్నటువంటి అందరూ పాల్గొనేటువంటి అవకాశం కల్పించింది. వెంకయ్యనాయుడు గారికి మొట్టమొదట చిట్టిన రాజు గారు రాసినటువంటి లేఖను తీసుకెళ్ళి వారికి ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఇన్ని దేశాల వాళ్ళు కలిసి చేస్తున్నారా, తప్పకుండా మనం, నేను ప్రత్యక్షంగానే ఆ టైంకి వెయిట్ చేసి నేను ప్రారంభ ఉపన్యాసం చేస్తానన్నారు ఆయన. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి కరోనా వచ్చింది. పోనీ కనీసం మీ సందేశం పంపండి అని చెప్పని అంటే పాపం ఆయన సందేశం రికార్డ్ చేసి పంపడానికి సిద్ధపడ్డారు. అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న కారణం చేత సెల్ ఫోన్లో రికార్డు చేయడానికి వీల్లేదు. రాజ్యసభ టీవీ క్రూ వచ్చి మొత్తం ఆ బృందం అంతా వచ్చి రికార్డు చేయాలి. ఈయన ఉన్నటువంటి ఐసోలేషన్లో ఇప్పుడు ఆ రాజ్యసభ టీవీకి చెందినటువంటి కెమెరామెన్లు, క్రూలు, లైట్ బాయ్స్ కూడా ఎవరు కూడా
ఆ గదిలోకి రావడానికి వీలు లేని కారణం చేత వారు సందేశాన్ని కూడా రికార్డ్ చేసి పంపలేకపోయారు. కానీ ఆయన నన్ను సవినయంగా కోరింది ఏంటంటే, ఈ సదస్సులో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ సభలను దిగ్విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నానని చెప్పి వాడికి చెప్పు. తర్వాత నెక్స్ట్ ఏ సభలు జరిగినా సరే నేను తప్పనిసరిగా స్వయంగా పాల్గొనడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పని వారు సందేశం ఇచ్చారు. తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఆయనకు ఉన్నటువంటి మమకారం అపారం. వారి సందేశాన్ని మీకు అందించడం అయిపోయింది. ఇక నా గొడవ, నేను 4 మాటలు చెప్పి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇది ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. 15 వేదికల మీద సుమారు 200-300 మంది సుప్రసిద్ధ సాహిత్యకారులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, ప్రతి ఒక్కరూ దిగ్గంతులే. వారు వారి అభిప్రాయాలని తెలియజేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదికగా దీన్ని మనం అనుకోవచ్చు. దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ జరిగినటువంటి 6 గతంలో జరిగిన 6 మహాసభల్లో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించింది. అయితే మీరు భారతదేశం మినహా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మినహా మీన ప్రపంచంలో ఉన్నటువంటి మీరందరూ కూడా తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు పట్ల మీకు అంతులేని తపన, అంతులేని తపన. మన భాష, మన భాష, మన భాష, మన సంస్కృతి అని చెప్పండి. అయితే మీ మీ దేశాలలో ఉన్నటువంటి సమస్యలు వేరు. 39 సంవత్సరాల నుంచి, 1985 నుంచి అమెరికాలోని తానాతో మొదలుపెట్టి సింగపూర్ వరకు, కొత్తగా ప్రారంభించినటువంటి హాంకాంగ్ తెలుగు సంఘం వరకు కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూసేటువంటి అవకాశం నాకు లభించింది. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏమిటంటే, ఈ తెలుగు సంఘాలు వాటి యొక్క పరిధిని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి యొక్క వికాసానికి వారికి దగ్గర లేనటువంటి దాన్ని, వారి దగ్గర లేనటువంటి దాన్ని, వారు భారతదేశంలో వదిలిపెట్టి వచ్చినటువంటి దాన్ని తిరిగి పొందాలి అనేటువంటి ఒక తపన కనపడతా ఉంది నాకు వారిలో. అయితే ఇందులో కొన్ని దేశాలలో మాత్రమే తమ తర్వాత తరానికి, తమ బిడ్డలకి ఈ తెలుగు వారసత్వ సంపదను అందించాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మన సిలికాన్ ఆంధ్ర వారి మనబడి, అదేవిధంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వారి మన పాఠశాల లాంటి సంస్థలు, అట్లాగే కొన్ని దేశాలలో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, వారి పిల్లలకు కూడా తెలుగు భాష సంస్కృతిని అందజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనపడేది ఏమిటి, మీకు లేనిదాన్ని మీరు అక్కడ పండించుకుందామని చూస్తున్నారు. మా పరిస్థితి వేరు, ఇక్కడ మాకు నిండుగా ఉంది. మీ దగ్గర మీకు అవసరం లేనిది మాకు కావాలి. ఏమిటది, మాకు ఆంగ్ల మాధ్యమం కావాలి. ఎందుకు కావాలి మాకు, మేము మీ దగ్గర రావటానికి మాకు కావాలి. సో ఈ పరిస్థితులను మనం బేరీజు చేసుకుని విశ్లేషణ చేసుకుని, ఒక మేధోపరంగా విశ్లేషణ చేసుకుని మనం దానిలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి దేశంలో కూడా నాకు తెలిసినంత వరకు విదేశాలలో, భారతదేశం బయట నెల నెల తెలుగు వెన్నెల అని చెప్పని మీరు చేసే కార్యక్రమాలకి, ఆ కార్యక్రమ నిర్వాహకులకి శిరస్సు వచ్చి పాదాయ బంధనం చేస్తున్నాను. భారతదేశంలో కూడా తెలుగు నాట కూడా ప్రతి నెల ఏదో ఒక తెలుగు కార్యక్రమం చెయ్యాలి అనేటువంటి తపన ఉన్నప్పటికీ అక్కడ వరుస తప్పుతున్నాం తప్ప చేయలేకపోతున్నాం. కానీ చాలా దేశాల్లో నెల నెల తెలుగు వెన్నెల అని చెప్పని 3వ శనివారము,
నాలుగో శనివారం అనే గీత గీసుకుని ప్రపంచం తల మిన్ను విరిగి మీద పడినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలను చేసి మీ యొక్క నిష్ఠని దాని పట్ల మీరు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని దయచేసి గమనించండి, ఇప్పుడు మీరు చేసేటువంటి సభా నిర్వహణ కార్యక్రమాల్లో నేను చాలా దేశాల్లో జరిగేటువంటి నెల నెల తెలుగు వెన్నెల కానివ్వండి లేకపోతే తెలుగు కార్యక్రమాలు కానీ చూస్తుంటాను, ఆ సభను నిర్వహించేటప్పుడు మీరు ఇంగ్లీష్ను మాట్లాడుతున్నారు తప్ప తెలుగును చాలా తక్కువ వాడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని గమనించండి. నేనేం చెప్తానంటే మీ బిడ్డలకు మీరు అంటే వారు కూడా సభలకు మీతో పాటు వస్తారు కాబట్టి వారికి కూడా కొంచెం అర్థం కావాలి కాబట్టి మీరు ఆంగ్లంలో చేస్తూ ఉంటారు అని నా ఆలోచన. అయితే మీ బిడ్డలకు కూడా నెమ్మదిగా అలవాటు చేస్తే ఈ కార్యక్రమాలు వాళ్ళు కూడా రేపు భవిష్యత్ తరం వాళ్ళదే. మన కోసం మీ తరం కోసం నా తరం కోసం మనం ఇప్పుడు తెలుగు కార్యక్రమాలు చేయాల్సినంత పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనం నిండిపోయి ఉన్నాం. మనం అంతా కూడా భవిష్యత్ తరాల వాళ్ళకి రాబోయే తరానికి మనం ఈ తెలుగు సాహిత్యాన్ని తెలుగు సంస్కృతిని ఎట్లా అందించాలి అనేటువంటి దాని మీద ఈ కార్యక్రమంలో కూడా ఒక చర్చ ఒక వేదిక మీద ఒక చర్చ పెట్టి భవిష్యత్ తరాల వాళ్లకు మన తెలుగు భాషని మన తెలుగు సంస్కృతిని ఎలా అందించాలి అనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ మీరు కనుక తయారు చేసుకుంటే ప్రస్తుతానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి దేశంలో కూడా తెలుగు పిల్లలకి నేర్పుతున్నారు, ఒక పాఠంగా నేర్పుతున్నారు, ఒక కోర్సుగా నేర్పుతున్నారు. అమెరికాలో అయితే కొన్ని స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టును ఒక అఫీషియల్ సబ్జెక్టుగా గుర్తించి దాంట్లో వచ్చిన మార్కులు కూడా గుర్తింపు మార్కులుగా వేస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో స్కూల్ డిస్ట్రిక్ట్స్లో. కాబట్టి అది పెద్ద మీకు కష్టం కాదని చెప్పని నేను భావిస్తూ, మా కష్టాలు మావి, మీ కష్టాలు మీవి. మీకు తెలుగు లేదు కాబట్టి తెలుగు సంస్కృతి తెలుగు సంస్కృతి తెలుగు సంస్కృతి అని చెప్పని మీరు గంపలాడుతున్నారు, పాటుపడుతున్నారు, దానికోసం మమేకం అవుతున్నారు. మీరు మా పరిస్థితి ఏమైందంటే ఇక్కడ మేము అమెరికా రావాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే తప్ప ఇది సాధించలేరు అనేటువంటి ఒక అపోహ అపోహ మాత్రమే ఇది. ఎందుకంటే మనమంతా ఏ భాష చదువుకున్నాం, తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక భాషా సమస్య కాదు, ఒక సాంఘిక సమస్యగా మేము తీసుకుంటున్నాం. ఎందుకని ధనవంతులు సంపన్నులు డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నత విద్యావంతులు ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో వాళ్ళ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. అక్కడ ఆంగ్ల మాధ్యమంతో పాటు సెకండ్ లాంగ్వేజ్ కింద కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కింద కానీ ఆప్షనల్గా సాంస్క్రీటు ఫ్రెంచి హిందీ తీసుకుంటున్నారు ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పని. అంటే యాతావాత కొంత శాతం స్కూళ్ళల్లో సంపన్నులు ధనవంతులు డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు తెలుగు ఆ అనే రెండు అక్షరాలు నేర్చుకోకుండా వారి ఉన్నత విద్యను పూర్తి చేసి మీ దేశం వచ్చేస్తున్నారు. అయితే లక్షలాది మంది చదివేటువంటి మున్సిపల్ గవర్నమెంట్ పాఠశాలల్లో చదివేటువంటి లక్షలాది మంది, నిన్నే ముఖ్యమంత్రి గారు 43 లక్షల మంది గవర్నమెంట్ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకి 43 లక్షల మంది నిన్న స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాడు, ఆయన కిట్స్ ఇచ్చాడు. అంటే 43 లక్షల మంది పిల్లలు తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏమి కోరుతున్నారు అయ్యా, ధనవంతుల పిల్లలతో పోటీలు పడి మా వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అంటే మాకు కూడా ఆంగ్ల మాధ్యమం కావాలి, మాకు ఆంగ్ల మాధ్యమం పెట్టండి అని ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఆయన యాత్ర చేసినప్పుడు అడిగారు. మొన్న కొంతమంది తెలుగు పెద్దలు తెలుగు భాషాభిమానులు తెలుగు భాషా సేవకులు తెలుగును ఉద్ధరిస్తున్నాం అనుకున్నటువంటి నాబోటి వాళ్ళు కొంతమంది హైకోర్టులో కేసు వేసి ఇంగ్లీషు మీడియం ఉండటానికి వీల్లేదు తెలుగు మీడియమే ఉండాలి అని చెప్పని కేసు వేశారు. వారికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా వస్తుంది, తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది, వీళ్ళ పిల్లలు వీళ్ళ ముని వీళ్ళ మనవరాళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళెవరో కూడా తెలుగు మాధ్యమం చదవరు, అందరూ ఇంగ్లీష్ మాధ్యమే చదువుతారు.
మీరు మాత్రం తెలుగును వదిలిస్తున్నాం అని చెప్పని తెలుగు మీడియం కావాలని కోర్టులో కేసులు వేస్తారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సర్వే చేయించి ప్రతి పాఠశాల నుంచి కూడా తల్లిదండ్రుల్ని మీకు పిల్లలకి ఆంగ్ల మాధ్యమం కావాలా తెలుగు మాధ్యమం కావాలా అని చెప్పని ఒక సర్వే చేయించింది. చేయిస్తే 97% మంది మాకు ఆంగ్ల మాధ్యమం కావాలని చెప్పని రిటర్న్ అఫిడవిట్ ఇచ్చారు. రాతపూర్వకంగా హెడ్మాస్టర్లకి తల్లిదండ్రులు 97% మంది కాగితాలు ఇచ్చారు. ఇది మా పరిస్థితి. అంటే తెలుగు వ్యతిరేకం కాదు, తెలుగును ఒక భాషగా ప్రతి పాఠశాలలో ఉంచాల్సిందే అన్నారు. ఇప్పుడు ఇబ్బంది ఎవరికండి? తెలుగు మాధ్యమం కాదు, మాకు ఆంగ్ల మాధ్యమం కావాలి, తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టండి అని చెప్పని కోరినటువంటి వాళ్ళు 43 లక్షల మంది పిల్లలు. మాకు ఆంగ్ల మాధ్యమే ఉంచండి, తెలుగు మాధ్యమం ఉంచండి అని చెప్పని కోర్టులో కేసులు వేసిన వాళ్ళు, లేకపోతే ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ రగడ నడుస్తుంది, ఈ రభస నడుస్తుంది. ఏది ఏమైనప్పటికి కూడా ఎందుకు ఈ విషయాన్ని మీ దృష్టికి చెప్పవలసి వచ్చిందంటే ఇది చెప్పేటువంటి సమయమో కాదు, చెప్పేటువంటి సభ కాదు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఒక యథార్థాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే చెప్పానని మనవి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మన తర్వాత తరానికి మనకు ఉన్నటువంటి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల పట్ల ప్రేమ ఏ విధంగా కలిగించాలి అనే దాని మీద దృష్టి పెట్టి దానివైపు ఒక వేదిక పెడతారో లేకపోతే ఒక గంట చర్చ పెడతారో చిట్టినరాజు గారు పెట్టి ముందు తరానికి మన తెలుగుని ఎలా అందిద్దాం, మన తెలుగు సంస్కృతిని ఎలా అందిద్దాం, తెలుగు భాష పట్ల మోజట్టా పెంచుదాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష.